గురువుగారు చిన్న పని మీద బయటికి వెళ్లారు. ఈ రోజు మీ అందరికి సెలవు దినం. స్నేహితులారా, మనం ఈ సెలవుని ఏం చేద్దాం? ఆడుకుందాం. ఇంకేంటి? లేదు, ఏమైనా కొత్తగా చేద్దాం. మనం అందరం మాయాదేవిని చూడ్డానికి వెళ్దాం. ఆ చోటు చాలా అద్భుతంగా ఉంటుంది. వెళదాం, కానీ ఒక్క షరతు. నువ్వు మా అందరినీ నీ భుజం మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళాలి. రావాలనుకుంటే నడుచుకుంటూ రండి, ఎందుకంటే మీ అందరిని ఎక్కించుకుని నా సున్నితమైన నడుని విరక్కొట్టుకోవాలనుకోవట్లేదు. స్నేహితులారా, ఇదే మాయా ద్వీపం. నా ద్వీపం మీద సవారీ చేసినందుకు మీకు బహుమతులు దొరకబోతున్నాయి. ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. బాలహనుమాన్, అక్కడ ఏదో ఒక జంతు కింద పడినట్టు ఉంది, వెళ్ళి కాపాడు. ఇది ఎంత ముద్దుగా ఉందో, పదండి దాన్ని శుభ్రం చేద్దాం. దీంతో ఆడుకుని ఈరోజు సెలవు దినాన్ని మనం చాలా ఆనందంగా గడిపాము. మిత్రులారా, నాకేమనిపిస్తుందంటే అది వాళ్ళ అమ్మా నాన్న నుండి తప్పిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి దీన్ని చేర్చడానికి మనం సహాయం చేద్దాం. కానీ అమ్మా నాన్నని మనం ఎక్కడ వెతికేది? వెతకాల్సిన అవసరమే లేదు, వాళ్ళ నాన్నగారు వచ్చేశారు. హనుమాన్, నిలబడి ఏం చూస్తున్నావు? త్వరగా ఏదైనా చెయ్యి, లేదంటే అది మొన్న తినేస్తుంది. మిత్రులారా, ఇప్పుడు నేను ఏమీ చేయలేను. ఇప్పుడు ఏం చేయాలన్నా తనే చేయాలి. కోపం తెచ్చుకోద నాన్నగారు, నేను బురదలో పడిపోయాను, వీళ్ళే నన్ను కాపాడారు, తర్వాత నాతో ఆడుకున్నారు. వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఇది మాయాదీపం మిత్రులారా, ఇక్కడ ఇలాంటి అద్భుతాలు చాలా జరుగుతాయి. నా బిడ్డని కాపాడినందుకు మీ అందరికి చాలా ధన్యవాదాలు మిత్రులారా. నాతో రండి, నేను ఈ మాయా ద్వీపం అంతా తిప్పి చూపించి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. అది చాలా బాగుంటుంది సింహరాజా, దాని వల్ల నా మిత్రులు నా సున్నితమైన నడుముని విరక్కొట్టలేరు. బాలహనుమాన్, నన్ను నా మిత్రుల నుండి కాపాడండి.